అంటే ఇలా నాకు స్టార్ మా కోఆర్డినేటర్స్కి నాంపల్లి కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో వాళ్ళ నుంచి నాకు థ్రెట్ ఉండొచ్చు, నాకు లైఫ్ థ్రెట్ ఉంది అని చెప్పి నేను సిపి గారితో చెప్పడంతో డీసీపీ గారిని కలవమని చెప్పారు. డీసీపీ గారు సుమారుగా ఒక గంట సేపు అసలు ఏం జరిగింది, ఈ బిగ్ బాస్ రియాలిటీ షో సెలక్షన్ ప్రాసెస్లో ఎట్లాంటి గలీస్ క్వశ్చన్స్ వేస్తున్నారు అన్నదానికి సంబంధించి డీటెయిల్డ్గా ఆయన ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ కంప్లైంట్ని కూడా ఈ లెటర్ని కూడా తీసుకోవడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేశాను ఆ నలుగురు కోఆర్డినేటర్స్కి యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు అవ్వడం వల్ల నాకు లైఫ్ థ్రెట్ ఉందని చెప్పి నేను చెప్పడం వల్ల లేదు నేను సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి నాకు డీసీపీ శ్రీనివాస్ గారు హామీ ఇవ్వడం జరిగింది. మీకు ఇప్పటికే తెలుసు నిన్న సెక్షన్ 91 అండ్ 160 సిఆర్పిసి కింద బంజారీహిల్స్ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు స్టార్ అడ్మిన్ హెడ్ శ్రీధర్ గారికి, స్టార్ మా అడ్మిన్ హెడ్ శ్రీధర్ గారికి. అలాగే ఇప్పుడు హైకోర్టుకి సంబంధించి చూసుకుంటే వాళ్ళు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే నేను బంజారీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశానో దానికి సంబంధించి ఇప్పుడు హియరింగ్ జరుగుతుంది. క్వాష్ పిటిషన్ వేశారు. శ్వేతారెడ్డి లాడ్జ్ చేసిన కంప్లైంట్ ఫేక్ కంప్లైంట్ అంటే దాన్ని కొట్టివేయాలంటూ కోర్టుని విన్నవించుకోవడం జరిగింది. దానికి సంబంధించి రెండు మూడు సార్లు హియరింగ్స్ జరిగి వాయిదా కూడా పడింది. ఈరోజు రేపుల్లో మరో హియరింగ్ జరగనుంది. ఇంకా జడ్జిమెంట్ పెండింగ్లో ఉండగానే వీళ్ళు హైకోర్టుకి ఫస్ట్ అప్లై చేసుకున్నారు యాంటిసిపేటరీ బెయిల్ కోసం. హైకోర్టు నిరాకరించడంతో నాంపల్లి కోర్టులో అప్లై చేసుకున్నారు యాంటిసిపేటరీ బెయిల్ కోసం. అక్కడ వీరు ఈ క్వాష్ పిటిషన్కి సంబంధించిన వాదనలు ఇంకా పెండింగ్లో ఉండగానే ఆ విషయాన్ని నాంపల్లి కోర్టుకి చెప్పకుండా దాచి మరి ఈ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు. ఇది కూడా మన జ్యుడిషియరీ యాక్ట్స్ ప్రకారం తప్పు అని చెప్పేసి మా లీగల్ అడ్వైజర్ శాంతిభూషణ్ రావు గారు చెప్తున్నారు. నేను త్వరలో ఈ ప్రొటెస్ట్ పిటిషన్ కూడా వేయడం జరుగుతుంది. ఈ బెయిల్ క్యాన్సిల్ చేయాలంటూ కూడా నేను పిటిషన్ వేయడం జరుగుతుంది. రిట్ పిటిషన్ కూడా నేను దాఖలు చేయబోతున్నాను. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఈ రెండు మూడు రోజుల్లో హైకోర్టులో దీని గురించి ఇప్పుడు పోస్ట్పోన్ అయిన హియరింగ్స్ జరగబోతున్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వీరు తప్పు చేయకపోయి ఉంటే పోలీసులు అడిగే ప్రశ్నలకు కానీ పోలీసులు విచారణ చేయడానికి వచ్చినప్పుడు కానీ సమాధానం చెప్పచ్చు. కానీ తప్పు చేశారు కాబట్టి ఈరోజు ముందస్తు బెయిల్ కోసం యాంటిసిపేటరీ బెయిల్ కోసం వీళ్ళు అప్లై చేయడం జరిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ అదే థింగ్, వీళ్ళకి మూడు రోజులు బంజారీహిల్స్ పోలీసులు టైం ఇవ్వడం జరిగిందని సిఐ కళింగరావు గారు నాతో మాట్లాడడం జరిగింది. అలాగే ఉదయ్ కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ ఐ షుడ్ బి సో థ్యాంక్ఫుల్ ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ సిన్స్ తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ సో ఫ్రెండ్లీ విత్ ద సిటిజన్స్. నా విషయంలో కూడా మీడియా మిత్రులు చాలామంది అంటున్నారు ఆ ఎదురుగా ఉన్నది చాలా పెద్ద కొండ కదా, స్టార్ మా అనేది ఒక పెద్ద వ్యవస్థ కదా, మీరు కొండను ఢీకొట్టబోతున్నారని చెప్పేసి. తప్పు చేస్తే ఎంత పెద్ద వారైనా కూడా శిక్షింపబడతారు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. ఫ్యూచర్లో ఇంటరోగేషన్ తర్వాత కానీ కోర్టులో జరుగుతున్న వాదనలో కానీ వాళ్ళు తప్పు చేశారని ప్రూవ్ అయితే ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తారు. ఒక సిటిజన్ని ఎలా రక్షించాలి, ఉమెన్ జర్నలిస్ట్ నాలాంటి వ్యక్తులు పోలీసులను అప్రోచ్ అయినప్పుడు కానీ జ్యుడిషియరీ వ్యవస్థను అప్రోచ్ అయినప్పుడు కానీ ఒక సిటిజన్ని ఎలా రక్షించాలో అంతే రెస్పాన్సిబిలిటీ తీసుకొని తెలంగాణ పోలీసెస్ రియల్లీ ఫాలోయింగ్ ద ఫ్రెండ్లీ పోలీసింగ్ నేచర్ అనేది మరొకసారి రుజువు చేశారు. ఆమె బాధితురాలు, ఆమె కంప్లైంట్ చేసింది ఆమెకి ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. షీఈస్ బీయింగ్ సివియర్లీ సఫర్డ్ ఫ్రమ్ హై ఫీవర్ అండ్ తనకు నిల్చొనే శక్తి లేదు, మాట్లాడే శక్తి లేదు. అది ఇప్పుడు తను కొంచెం టాబ్లెట్స్ అవి తీసుకొని ట్రీట్మెంట్ తీసుకొని ఇంట్లో ఉన్నారనమాట. నేను రేపటి నుండి నేను కోర్టుకు వెళ్ళినప్పుడు తను కూడా కంపల్సరీ వస్తాను. ఎందుకంటే తనది కూడా రాయదుర్గంలో కేసు ఫైల్ అయింది, కోర్టులో నడుస్తుంది, కంపల్సరీ రావాల్సిందే. ఫైల్ చేసిన తర్వాత అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం రెస్ట్ తీసుకుంటుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.